ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ రోజు నుండి కొన్ని వేల సంవత్సరాల ముందు డైనోసార్లు ఉండేవి. కానీ మీరు ఎప్పుడూ డైనోసార్ని కెమెరా ద్వారా తీసిన ఫోటో చూసి ఉండరు. ఎందుకంటే ఆ కాలంలో అసలు కెమెరా కనిపెట్టడం జరగలేదు. అలాగే మనుషులు కూడా ఉండేవారు కాదు. కానీ 80స్లో కెమెరా ఇన్వెంట్ తర్వాత యానిమల్ డాక్యుమెంటేషన్ చాలా మారిపోయింది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కెమెరాలో క్యాప్చర్ అయిన 7 ఎక్స్టింక్ట్ అయిన యానిమల్స్ యొక్క లాస్ట్ ఫోటోలు చూపిస్తాను. నెంబర్ 7, క్వాగా. ఈ క్వాగా చూడడానికి హార్స్ లేదా జీబ్రా యొక్క హైబ్రిడ్ లాగా కనిపించేవి. కానీ ఇవి ఈ రోజు ఉన్న జీబ్రా యొక్క సబ్స్పీసీస్గా ఉండేది. వీటి బాడీ మీద ఒక యూనిక్ విధమైన స్ట్రైక్ ప్యాటర్న్ ఉండేది. అది చూడడానికి జీబ్రాకి కంప్లీట్ డిఫరెంట్గా ఉండేది. ఇవి కేవలం సౌత్ ఆఫ్రికా రీజన్స్లోనే ఉండేది. ఇంగ్లాండ్ మరియు నెదర్లాండ్స్లో 16-17 వార్స్ జరుగుతూ ఉండేవి. కానీ 80స్కి వచ్చేసరికి డచ్ మరియు బ్రిటిష్ల మధ్య మళ్లీ రాజీ కుదిరినప్పుడు అప్పుడు వాళ్లు హద్దు దాటి ఎక్కువగా క్వాగాను వేటాడడం మొదలుపెట్టారు. చివరికి 1878లో వీటిని ఎక్స్టింక్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. క్వాగా లాస్ట్ ఫోటో మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇది ఒక ఫీమేల్ క్వాగా ఫోటో. దీన్ని నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్స్ జూలో క్యాప్చర్ చేశారు. ఈ క్వాగా చనిపోయిన తర్వాత జూలోకి ఇంకొక క్వాగాని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మనుషుల కారణంగా ఈ క్వాగాలు ప్రపంచం నుండి పూర్తిగా అంతరించిపోయాయని తెలిసింది. నెంబర్ 6, ప్యాసెంజర్ పిజియన్స్. ఈ పేరు వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. మీరు పిజియన్స్ గురించి విని ఉంటారు. మరి ఈ ప్యాసెంజర్ పిజియన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ పిజియన్స్ ఇప్పటి నుండి 100 సంవత్సరాల క్రితం నార్త్ అమెరికా ఆకాశంలో ఎగురుతూ ఉండేది. ఈ పిజియన్స్ ఆ కాలంలో గ్రూప్గా మారి ఇలా ఆకాశమంతా కవర్ అయిపోయే విధంగా ఎగిరేవి. ఇవి తలపై నుండి ఎగురుతూ ఉంటే కొన్ని గంటలు గడిచిపోయేవి. ఈ ఒక్క మాటతో వీటి పాపులేషన్ ఎంత ఎక్కువగా ఉండేదో మీరు అంచనా వేయొచ్చు. దీని అర్థం ఆ కాలంలో ఇవి బిలియన్ సంఖ్యలో ఉండేవి. కానీ నార్త్ అమెరికా జనాలు వీళ్లకి స్పైసీ మీట్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ అన్లిమిటెడ్గా దొరుకుతుందని ఆలోచించినప్పుడు వాళ్ళు ఈ పిజియన్స్ను తమ లంచ్, బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్గా మార్చేయడం మొదలుపెట్టారు. డైలీ బేసిస్ మీద వీటిని వేటాడడం స్టార్ట్ అయినప్పుడు మెల్లమెల్లగా వీటి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఇక చూస్తుండగానే ఇవి ఈ ప్రపంచంలో నుండి శాశ్వతంగా అంతరించిపోయాయి. స్క్రీన్ పైన మీరు ఒక ఖైదు చేయబడిన ఒక ప్యాసింజర్ పిజియన్ ఫోటో చూడొచ్చు. ఇది మార్తా అనే ఒక ఫీమేల్ పిజియన్. దీన్ని యుఎస్కి చెందిన సిన్సినిటీ జూలో ఉంచడం జరిగింది. 1 సెప్టెంబర్ 1914లో మార్తా చనిపోయిన తర్వాత వీటిని ఎక్స్టింక్ట్గా డిక్లేర్ చేశారు. నెంబర్ 5, కరోలినా పారాకిట్. ఇవి ప్యారెట్లకి సంబంధించిన బ్యూటిఫుల్ స్పీసీస్లో ఒకటిగా ఉండేది. ఇవి సౌత్ ఈస్టర్న్ యుఎస్ యొక్క అడవుల్లో ఉండేవి. ఇవి ఆహారం కోసం ఎక్కువగా అడవిలో దొరికే ఫ్రూట్స్ అండ్ సీడ్స్ మీద ఆధారపడేవి. ఇవి చాలా వరకు కోక్లెబర్ అనే పేరు కలిగిన ప్లాంట్ యొక్క సీడ్స్ను ఇష్టంగా తినేవి. ఈ సీడ్స్ చాలా టాక్సిక్గా ఉండేవి. అందుకే వీటిని తిన్న తర్వాత పారాకిట్స్ కూడా విషపూరితంగా మారిపోతూ ఉండేవి. కానీ వీటి ఎక్స్టింక్షన్కి కారణం వేరే ఉంది. ఎర్లీ 1990స్లో యుఎస్ ప్రజలు నిజమైన జంతువుల యొక్క స్కిన్ లేదా ఫెదర్స్తో తయారైన బట్టలను చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. ఆ కాలంలో ఒక ప్రత్యేకమైన రకమైన టోపీ ఉండేది. దానిపైన పారాకిట్ యొక్క ఫెదర్స్ పెట్టేవారు. ఈ కారణంతో ప్యారాకిట్ను వేటాడడం చాలా మామూలు విషయంగా మారిపోయింది. వీటి ఫెదర్స్ బజార్లో అమ్మడం మొదలుపెట్టారు. అలా వీటిని ఫ్యాషన్ కోసం ఉపయోగించేవారు. దానితో పాటు ఇవి పంటలో సీడ్స్ కోసం వచ్చి తినేవి. దానివల్ల రైతులు కూడా వీటిని చంపడం స్టార్ట్ చేశారు. ఇక చూస్తూ ఉండగానే మనుషుల చేతిలో ఈ బ్యూటిఫుల్ ప్యారెట్స్ కూడా అంతరించిపోయాయి. ఈ ఫోటో ఈ ప్రపంచంలోనే చివరి కెరోలినా అనే ప్యారాకిట్ది. దీన్ని 1980లో ఒక నిజమైన కెమెరాతో క్యాప్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఈ ప్యారాకిట్ని కూడా మార్తా అనే లాస్ట్ ప్యాసింజర్ పిజియన్ను ఉంచిన అదే పంజరంలో పెట్టారు. నెంబర్ 4, థైలాసిన్. ఈ జంతువును టస్మేనియన్ టైగర్ ఆర్ టస్మేనియన్ ఉల్ఫ్ అనే అంటారు. కానీ వీటికి టైగర్ లేదా ఉల్ఫ్తో దూరపు రిలేషన్ కూడా లేదు. పేరుకు తగ్గట్టుగానే ఇది టాస్మేనియాలో ఉండేవి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా కనిపించేవి. కార్నివోరస్ మాసుపియల్స్గా ఉండేవి. వీటి పిల్లలైతే జీవితంలోని మొదటి కొన్ని రోజులు తమ మదర్స్ యొక్క పౌచ్లో స్పెండ్ చేస్తాయి. ఆ జంతువులను మాసుపియల్స్ అంటారు. ఇవి వాటికంటే చిన్న యానిమల్స్ను వేటాడి తినేవి. ఇవి ఎక్స్టింక్ట్ అవ్వడానికి వెనకాల 2 ఫ్యాక్టర్లు ఉన్నాయంటారు. వాటిలో ఒకటి డింగో అనే ఏన్షియంట్ డాగ్ బ్రిడ్. ఈ డింగో అనబడే కుక్కలు ఆస్ట్రేలియాకి చెందినవి అస్సలు కాదు.
మనుషులు ఆస్ట్రేలియా అడవుల్లో వీటిని వదిలిపెట్టారు. డింగోస్ వల్ల థాలసిన్లలో ఫుడ్ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈ కారణంగా ఇవి ఈ రోజు నుండి 3000 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియా నుండి అంతరించిపోయాయి. వీటి ఎక్స్టెన్షన్ కి టాస్మేనియా గవర్నమెంట్ కూడా ఒక కారణం. ఆస్ట్రేలియా నుండి అంతరించిపోయిన తర్వాత వీటిలో మిగిలిన కొన్ని టాస్మేనియాలో ఉండేవి. అవి వాటికంటే చిన్న జంతువులకు ప్రమాదంగా మారాయి. ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయడం కోసం టాస్మేనియా గవర్నమెంట్ వీటిని చంపడానికి కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో చూస్తూ ఉండగానే అవి అంతరించిపోయాయి. మీరు ప్రస్తుతం చూస్తున్న ఫోటోలో ఉన్నది ఈ ప్రపంచంలోని చివరి ఫీమేల్ థైలాసిన్. దీన్ని టాస్మేనియాకి చెందిన హోబర్ట్ అనే జూలో ఉంచారు. కానీ దురదృష్టవశాత్తు టాస్మేనియన్ గవర్నమెంట్ చేతుల నుండి ఇది కూడా అంతరించిపోయింది. నంబర్ 3, గోల్డెన్ టోడ్స్. అన్నిటికంటే ముందు మీరు వీటిని ఫ్రాగ్స్ అనుకుని పొరపాటు పడకండి. ఎందుకంటే టోడ్స్ అండ్ ఫ్రాగ్స్ వేరువేరు అంఫీబియన్స్. ఇది మొత్తం ప్రపంచంలో కేవలం అంటే కేవలం కోస్టారికాలో రెయిన్ ఫారెస్ట్లోనే ఉండేవి. వీటి కలర్ చాలా ఎక్కువ బ్రైట్గా ఉండేది. వీటిని మొట్టమొదటిగా 1966లో డిస్కవర్ చేయడం జరిగింది. కానీ 1980స్లో వీటి పాపులేషన్ కౌంట్ చేసినప్పుడు మొత్తం రెయిన్ ఫారెస్ట్లో కేవలం 10 నుండి 11 టోడ్స్ మాత్రమే దొరికాయి. అండ్ మళ్ళీ 1989లో పాపులేషన్ రికార్డ్ చేశారు. ఈసారి మొత్తం రెయిన్ ఫారెస్ట్లో కేవలం ఒక టోడ్ మాత్రమే దొరికింది. చాలా సంవత్సరాల వరకు రెయిన్ ఫారెస్ట్ అంతా వెతికారు. తర్వాత 2004లో వీటిని ఎక్స్టింక్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవి ఇంత ఫాస్ట్గా అంతరించిపోవడానికి కారణం ఒక యాంఫీబియన్ షైట్రిడ్ అనే ఫంగస్. ఈ డిసీజ్ వల్ల టోడ్స్ యొక్క స్కిన్ కరిగిపోవడం మొదలైంది. యాంఫీబియన్స్ తమ స్కిన్ ద్వారా శ్వాస తీసుకుంటాయి. అందుకే అవి ఈ డిసీజ్ నుండి సర్వైవ్ అవ్వలేక అంతరించిపోయాయి. ఈ డిసీజ్ వల్ల ఈరోజు కూడా చాలా యాంఫీబియన్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. స్క్రీన్ పైన మీరు ఈ ప్రపంచంలోని ఆఖరి 10 టోడ్స్ యొక్క ఫోటో చూడొచ్చు. ఇది డాక్టర్ జే సేవెస్ ద్వారా క్యాప్చర్ చేయబడింది. నెంబర్ 2, బూబల్ హాటాబీస్ట్. ఈ జంతువును మీరు ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడో చూసి ఉండరు. బూబల్ హాటాబీస్ట్ నార్త్ ఆఫ్రికా అడవుల్లో ఉండేవి. వీటి అప్పర్ బాడీ రెడ్డిష్ బ్రౌన్ అండ్ వీటి బెల్లి లైట్ కలర్లో ఉండేది. దానితోపాటు వీటికి వంకరైన పొడవాటి కొమ్ములు కూడా ఉండేవి. ఈ జంతువులు హెర్బివోరస్గా ఉండేవి. 1830స్లో ఫ్రాన్స్ అల్జీరియాలో కాలనైజేషన్ చేసినప్పుడు వీటిని అవసరానికి మించి వేటాడడం జరిగేది. ఈ కారణంగా ఇవి ఈ ప్రపంచంలో నుండి అంతరించిపోయాయి. ఆ తర్వాత 1917లో 15 బూబల్ హాటీబీస్ గ్రూప్ను చూడడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వీటి గ్రూప్ను చూసిన వ్యక్తి ఒక వేటగాడు. అతను వీటిలో 12 జంతువులను చంపేశాడు. అలాగే మిగిలినవి 3 బూబల్ హాటీబీస్ట్ మేల్స్. అవి కూడా మెల్లమెల్లగా అంతరించిపోయాయి. స్క్రీన్ పైన మీరు బూబల్ హాటీబీస్ట్ యొక్క చివరి ఫోటో చూడొచ్చు. ఇది 1933లో ప్యారిస్ జూలో క్యాప్చర్ చేయబడింది. నెంబర్ 1, బార్బరీ లయన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న లయన్స్ యొక్క ఈ స్పీసీస్ ఇప్పుడు ఈ ప్రపంచంలో అస్సలు లేవు. ఇది ఆఫ్రికన్ లయన్స్కి సంబంధించిన సబ్స్పీసీస్గా ఉండేవి. ఈ లయన్స్ నార్త్ ఆఫ్రికాకి చెందిన అట్లాస్ మౌంటైన్స్ పైన కనిపించేవి. అట్లాస్ కొండలపైన తరచుగా చల్లని వాతావరణం ఉండేది. అందుకే వీటి జుట్టు యొక్క కలర్ చాలా డార్క్గా ఉండేది. అవి వీటికి చలి నుండి తప్పించుకోవడంలో సహాయపడేవి. బార్బరీ లయన్స్ అండ్ ఆఫ్రికన్ లయన్స్ మధ్య ఉన్న తేడా కేవలం వీటి జుట్టు మాత్రమే. ఆఫ్రికన్ లయన్స్కి కేవలం తల దగ్గర మాత్రమే జుట్టు జూలు ఉంటుంది. కానీ బార్బరీ లయన్స్ తల నుండి కాళ్ల వరకు జుట్టుతో కప్పబడి ఉండేవి. ఈ సింహాలు ఎంత ప్రమాదకరంగా ఉండేవి అంటే ఏన్షియంట్ కాలంలో వీటిని గ్లాడియేటర్స్తో పోరాడేలా చేసేవారు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో తల నుండి కాళ్ల వరకు జుట్టున్న లయన్ ఏదీ లేదు. ఎందుకంటే మనుషులు వీటిని హద్దు దాటి వేటాడి వీటిని 1940స్లో అంతరించిపోయేలా చేశారు. మార్సెలిన్ ఫ్లాండ్రిన్ అనబడే ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ హెలికాప్టర్లో కూర్చుని మొరొక్కో వైపు వెళ్తూ ఉన్నాడు. ఇతను మిలిటరీకి చెందినవాడు. అట్లాస్ కొండలపై నుండి వెళ్తున్నప్పుడు అతను తన బైనాక్యులర్స్తో ఒక బార్బరీ లయన్ని స్పాట్ చేశాడు. అదృష్టవశాత్తు అతను తన కెమెరా తీసి దాన్ని క్యాప్చర్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అతను తీసిన ఈ ఫోటో చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే 1940స్లో బార్బరీ లయన్స్ను ఎక్స్టింక్ట్గా డిక్లేర్ చేశారు. కానీ 1942లో ఈయన దీని అసలైన ఫోటోను క్యాప్చర్ చేశాడు. వీటిలో ఏ జంతువు అంతరించిపోవడం మీకు ఆశ్చర్యంగా అనిపించింది? అలాగే మీకు తెలిసిన ఇంకా ఇలాంటి జంతువులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.